ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. వైడిటీవీలో చూసి ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముందుగా మనం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ మేము చేసుకున్నవి చూపించబోతున్నానండి. ఎలా చేసుకోవాలని కాదు, మేము ఎలా రెడీ చేసుకున్నాము ఈరోజు ప్రసాదాలు కానీ ఎలా తయారు చేసుకున్నాము చూద్దాం. ముందుగా పాలు పొంగించుకున్నామండి. పాలు పొంగిన తర్వాత ఇందులో మనం ఏం చేస్తామని ఫస్ట్ చూపించబోతున్నాను. మొదటిగా మనం ఒక గిన్నె తీసుకోవాలి. అది మీరు ఇత్తడి గిన్నె అయినా పర్వాలేదు, వెండి గిన్నె అయినా పర్వాలేదు, మట్టి కుండైనా పర్వాలేదు. భగవంతునికి మనం చేసేది ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి. అందులో చిక్కటి పాలని తీసుకోవడం జరిగిందండి. చిక్కటి పాలు అంటే ఒక గ్లాసా రెండు గ్లాసా అనేది మీ ఇష్టం అన్నమాట. మేము ఇక్కడ రెండు గ్లాసుల పాలని తీసుకోవడం జరిగింది. చిక్కటి రెండు గ్లాసుల పాలను తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మీరు ఒక గ్లాస్ రైస్ని కడిగి పెట్టించుకోండి. ఒక గ్లాస్ రైస్ తర్వాత బెల్లం వచ్చేసి రెండు మూడు రకాలుగా ఉంటుందండి. పాయస బెల్లం అంటారు కదా, ఆ పాయస బెల్లాన్ని తెచ్చుకోవాలంటే నల్లగా ఉండకుండా ఈ కలర్లో ఉంటుంది కదా, కొంచెమేమో బ్రౌన్ డార్క్ బ్రౌన్లో ఉంటుంది ఆ బెల్లం కాదండి, ఈ బెల్లం. పాలు బాగా పొంగిన తర్వాతనే మనం దీంట్లో రైస్ని యాడ్ చేయాల్సి ఉంటుందండి. కడిగి పెట్టుకున్నటువంటి మన యొక్క రైస్ని దీంట్లో యాడ్ చేసుకుందామండి. పాలు తర్వాత కొన్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. లేదు అంటే వాటితోనే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పాలు పొంగిన తర్వాత మనం ఒక రైస్ క్వాంటిటీని బట్టి పాలని యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు రైస్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి, ఈ విధంగా ఉంది కలుపుకున్న తర్వాత. ఇప్పుడు మరొక పొంగు వచ్చిన తర్వాత మీరు ఇందులో మెత్తగా చేసుకున్నటువంటి ఒక బెల్లం మొత్తం పట్టిందండి. బెల్లం పట్టి అంత పట్టింది, ఆ ఒక బెల్లం పట్టిన మొత్తం పూర్తిగా వేసుకోవాలి పాయసంలో. మేము పరమన్నం అంటామండి, పరమన్నం అంటాము. చూసారు కదా ఈ విధంగా గట్టిగా ఉంది కదా. మీరేం చేస్తారు అంటే ఇంకొంచెం కావాలంటే కొన్ని పాలను దీంట్లో యాడ్ చేసుకుంటామండి. చేసుకొని కొంచెం బాగా మరిగిన తర్వాత లాస్ట్లో ఒక 2 మినిట్స్ దించుతాము అనుకునే ముందు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అంటే బాదం పప్పు, కిస్మిస్, లవంగాలు, జీడిపప్పు ఉంటుంది కదా, లవంగాలు కాదు సారీ యాలకులు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం దింపేసుకుంటే చిక్కగా చక్కటి పాయసం మనకి రెడీ అయిపోతుంది. ఇది మనం టేస్ట్ చూడకూడదండి, అప్పుడే దేవుడికి నైవేద్యం పెట్టని చూడకూడదు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంతే. దబుక్కున మనకి పొరపాటుగా చూసే అలవాటు ఉంటుంది, తక్కన అలా చూడకూడదు. సో ఇప్పుడు మనం వడపప్పు తయారు చేసుకుందామండి. వడపప్పు ఎంత మంచిదంటే పెసరపప్పు ఈ చాలా చాలా మంచిదండి. ఈ వేడిని బయటికి వెళ్ళదీస్తుంది అంటారు కదా, అందుకని చాలా మంచిదంటారు. ఇప్పుడు మనం వడపప్పు ప్రసాదంగా కూడా తీసుకుంటున్నాం కాబట్టి మేము వడపప్పుని ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్నామండి. ఒక గ్లాస్ వడపప్పుని అంటే పెసరపప్పు, పొట్టు లేని తెల్లటి పెసరపప్పు అనమాట. దాన్ని మేము 4 గంటల ముందు నానబెట్టుకొని దాని తర్వాత నీళ్లు దాంట్లోంచి తీసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా ఉన్నటువంటి బౌల్లో తీసుకోండి. బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మీరు మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న దాని ప్రకారం చేసుకోవచ్చు అండి. దీంట్లో కీరా కానీ వేసుకోవచ్చు, మామిడికాయ ఉంటే మామిడికాయ తురుము వేసుకోవచ్చు. ఓకేనండి, ఇవి ఏమీ లేకపోయినా పర్వాలేదండి. కొంచెం ఉప్పు వేసుకొని మనం కొన్ని ఒక పచ్చిమిరపకాయ వేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మామిడికాయ తురుము దీంట్లో వేసుకున్నాను. దాని తర్వాత ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలో లోపల ఇత్తనాలు తీసేసుకొని ఖాళీ పొట్టు మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవడం జరిగిందండి. ఎందుకంటే పిల్లలకి తింటారు కదా, మళ్ళీ అది ఇష్టంగా తినాలి ప్రసాదాన్ని, కారంగా తినకూడదు కాబట్టి. సో ఇప్పుడు మనం దీన్ని ఒకటే అలా తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ మాదిరిగా కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడే కనుక కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఇంట్లో కూడా అంత శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారు కదా, మనం ఇలా సన్నటి ముక్కలుగా తరుక్కొని దాంట్లో వేసుకోవాలండి. వడపప్పులో వేస్తున్నాము. దాని తర్వాత ఇందులో కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము
పచ్చి కొబ్బరి తురుము ఉంటే పచ్చి కొబ్బరి తురుమునే మీరు వేసుకోవడానికి వేయండి. లేదు అన్నట్టయితే ఎండు కొబ్బరి ఉంటే తురుముకొని అప్పటికప్పుడు వేసుకోండి. కొంచెం ఉప్పు అండి, ఎక్కువ కాదు కొంచెం ఉప్పు. ఇప్పుడు వీటిని అన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, వడపప్పు రెడీ అయిపోయింది. ఎంతో మంచి చేసే వడపప్పు అన్నమాట. అలాగే ఇప్పుడు మనం గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకుంటున్నాను, నేను ఎలా తయారు చేసుకున్నాను చెప్తాను. సాధారణంగా గుగ్గిళ్ళు మనం తయారు చేసుకోవాలంటే ఒక 4-5 గంటల ముందే మనం నానబెట్టుకోవాలండి. అప్పుడే అవి మెత్తగా కొంచెం నలపగానే నలిగేటట్టుగా అవుతాయన్నమాట. వాటిని మనం నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత వాటిని ఒక నీళ్లు ఒలుచుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. తీసుకొని అందులో ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ నీళ్లు దీంట్లో తీసుకోవడం జరిగింది. మంచి నీళ్ళని తీసుకున్నానండి. దాంట్లో ఉప్పు. ఎప్పుడైనా సరే మనం దేవుడి ప్రసాదాలు చేసేటప్పుడు నిండు గిన్నెలోని వాటరే వాడాలండి అంటారు పెద్దలు. ఇప్పుడు మనం గుగ్గిళ్ళు వడ తీసుకుని పక్కన పెట్టుకున్నాము. ఉడికిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం పోపుని ఏ విధంగా పెట్టుకుంటున్నాము మేము అనేది చూపించబోతున్నాను. సాధారణంగా మనం గుగ్గిళ్ళకి ఆయిల్ ఎక్కువగా వాడతామండి, ఆయిల్ వేసి వాడతాము. కానీ ఇంట్లో ఆవు నెయ్యి కానీ ఉంటే, అందుబాటులో ఆవు నెయ్యి కానీ ఉంటే ఎప్పుడైనా సరే ప్రసాదాలకి ఆవు నెయ్యిని కొంచెమైనా సరే మన యాడ్ వీలుంటే యాడ్ చేయండి, అది చాలా మంచిది అని అంటారు కదా. సో మనం గిన్నె వేడెక్కగానే ఆవు నెయ్యిని తీసుకుంటున్నాను నేను. ఆవు నెయ్యిని తీసుకున్నాను, కొంచెమంటే 3 స్పూన్లు తీసుకున్నానండి ఆవు నెయ్యిని. ఇందులో ఇప్పుడు మనం తాలింపు దినుసులు అంటారు కదండి, అన్నీ ఉంటాయి దాంట్లో. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఉంటాయి కదా, ఈ 4 మిశ్రమంతో కలిసినటువంటి తాలింపు గింజలు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకుని దీంట్లో యాడ్ చేసుకున్నానండి. చిటికెడు అంటే చిటికెడు, సాత్రం కోసం పసుపు అంటారు కదా, దీంట్లో యాడ్ చేశానండి. ఇప్పుడు మనం శుభ్రంగా కలుపుకుందాము దీనిని, ఈ పోపుని. చక్కగా ఆ ఎండుమిర్చి అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనకి ఆ దాన్ని మనం రెగ్యులర్ పోపు ఎలా పెట్టుకుంటాం అదే మాదిరిగా పెట్టుకొని ఇప్పుడు గుగ్గిళ్ళల్లో ఉడికబెట్టుకున్నటువంటి ఈ శనగ గుగ్గిళ్ళలో వీటిని తాలింపుని వేద్దామండి, పోపును వేసేద్దాము. మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి దీంట్లో ఇంకా మరి ప్రత్యేకంగా ఉప్పు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అంతేనండి, గుగ్గిళ్ళు కూడా మనకి రెడీ అయిపోయాయి. కలిపేసుకుంటే పోపేసిన తర్వాత గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. ఇప్పుడు పానకాన్ని మేము ఎలా తయారు చేసుకున్నామో చూపించబోతున్నాను. పానకం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంచి చేస్తుందండి. బెల్లం నీరు, అందులో మిరియాలు వేస్తాము, సొంటి వేస్తాము, కాబట్టి మంచి హెల్త్కి కూడా మంచిది కదా. సో ముందుగా మనం ఏం చేద్దాము అంటే ఒక కప్పు బెల్లం తురుముని తీసుకుంటున్నాను. బెల్లాన్ని చక్కగా మెత్తగా తురమాలండి. చక్కగా తురుముకొని ఒక కప్పు తీసుకోండి. నేను ఎక్కువగా అంటే ఎక్కువగా ఏం చేయలేదండి, ఎక్కువ మంది కాదు కాబట్టి లిమిట్గా చేశానన్నమాట. కింద వారికి మాకే కాబట్టి ఇక్కడ అందుబాటులో. ఇప్పుడు మనం బెల్లంలో వాటర్, మీరు ఎంత అంటే ఇప్పుడు ఒక కప్పుకి కనీసం 3 చెంబులైన వాటర్ పోసుకోవచ్చండి. మీరు ఎక్కువగా చిక్కగా కావాలంటే ఒక 2 చెంబులు పోసుకోవచ్చు అన్నమాట వాటర్. నేను చెప్పాను కదండి, నిండు గిన్నెలోని వాటర్ని మాత్రమే మీరు ఉపయోగించండి. ప్రత్యేకంగా వాటిని పక్కన పెట్టుకొని ఒక నిండుగా ఉన్న వాటిని ఉపయోగించండి. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగే విధంగా కలుపుకోవాలన్నమాట. బెల్లం అంతా లోపల ఈ వాటర్లో అంతా కలిసిపోయే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. మిక్సీ చేయటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదండి. ఇలా కలుపుకోవటమే తొందరగా అయిపోతుంది. ఒకే ప్రాసెస్లో కలుపుకుంటే తొందరగా మనకి పానకం రెడీ అయిపోతుంది.
పానకం ఇలా ఇలా మనం బెల్లం కరిగేంత వరకు తిప్పుకొని ఇప్పుడు మీరు ఈ బెల్లం వాటర్ని మీరు పానకాన్ని జల్లడ పట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో సన్నటి ఇసుక కానీ ఏదన్నా ఉన్నా కానీ మనకి లోపలికి రాకుండా పంటి కింద పడకుండా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న గడ్డి కానీ ఏదన్నా చెరుకువి సంబంధించినవి ఉన్నా కానీ మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయన్నమాట. అందుకే మనం జల్లెడ అనేది కంపల్సరీగా పట్టుకొని, ఒకవేళ మీకు జల్లెడ అందుబాటులో అయితే సన్నటి గుడ్డ మీద మీరు చేసుకోవచ్చు. శుభ్రంగా ఉన్నటువంటి గుడ్డ మీద కూడా మీరు జల్లెడ పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఇందులో సొంటి పొడిని యాడ్ చేసుకోవాలండి. సొంటి అనేది కూడా మనకి దొరుకుతుంది కదా, అల్లం సొంటి. ఆ సొంటిని మిక్సీ పట్టుకొని మనం వేసుకోవాలి. అది కొంచెం మిక్సీ కొంచెం అది ఎలా ఉంటుందండి, పీచు పీచుగా ఉంటుందండి. కొంచెం అల్లం కదా, కొంచెం పీచు పీచుగా ఉంటుంది. అలాగే యాలకుల పౌడరు, మరీ మెత్తగా ఏం అవసరం లేదండి, యాలకుల పౌడరు అదొక అర స్పూన్ వేసుకున్నాను. దాని తర్వాత దీంట్లో మనం చూసారు కదా మిరి యాలకులు అవి ఆ విధంగా ఉంటే బాగుంటుంది. దాని తర్వాత ఇందులో మీరు మిరియాల పొడిని యాడ్ చేయాలి. నేను నల్ల మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి, నల్ల మిరియాల పొడి. ఈ నల్ల మిరియాల పొడిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి. చూసారు కదా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మీకు కుండ అందుబాటులో ఉంటే చిన్న కుండ దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తులసి ఆకులు కూడా వేయండి. అంతేనండి, పానకం కూడా రెడీ అయిపోయింది. పానకం చూసారు కదా, ఈ పానకం కూడా రెడీ అయిపోయింది. పానకంతో ఇది నిజంగా ఇది ఒక అద్భుత ఔషధంలా పనిచేస్తుందండి. బెల్లం ఐరన్ ఉంటుంది, అలాగే మిరియాలు చాలా మంచి చేస్తాయి, యాలకుల పొడి ఉంది, సొంటి పొడి ఉంది. సో ఇది చాలా చాలా మంచిదన్నమాట. ఈ ఘాటు స్వీటు అంత చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఇందాక జల్లెడ పట్టాం కదా, ఇప్పుడు కూడా జల్లెడ పట్టచ్చా అంటే అవసరం లేదండి. ఇది మనకి చక్కగా తాగేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం పులిహోర, మేము ఎలా పులిహోర తయారు చేసుకున్న నిమ్మకాయ పులిహోర ప్రసాదంగా పెద్దవాళ్ళు కూడా తినే విధంగా ఎలా చేసుకున్నాను చూడండి. మనం ముందుగా ఒక మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి రైస్ అనేది, ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి 1 1/4 వంతు వాటరే పోసి మనం కుక్కర్లో పెట్టుకున్నట్టయితే కొంచెం పొడి పొడిగా వస్తుంది. తర్వాత అది చల్లారిన తర్వాత వేడి దాంట్లో ఒక 3 నిమ్మకాయలని దీంట్లో, నిమ్మకాయలు చిన్న సైజు నిమ్మకాయలు 3 అన్నమాట, పెద్దదైతే ఒకటి, మరీ పెద్దదైతే ఒకటి, మరీ కొంచెం చిన్న సైజు అయితే దాన్ని ఒక 2 నిమ్మకాయలు అనుకోండి. అలాగే అందులో ఉప్పు. ఇంకొక విషయం ఏంటి అంటే, చెప్పాను కదండి ఇందులో మీరు ఆవు నెయ్యిని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆవు నెయ్యిని కనుక దీంట్లో ఇప్పుడు కొంచెం ఇంక్వ వేస్తున్నానండి. అలాగే ఆవు నెయ్యిని మాత్రం ఇందులో యాడ్ చేసినట్టయితే ప్రసాదానికి ఒక మంచి ఉత్తమమైన ప్రాధాన్యత వస్తుంది అంటారు కదా, అలాగే చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. కొంచెం దీంట్లో ఆవు నెయ్యి వేసుకున్నాను, అలాగే 1 2 స్పూన్లు వేసుకున్నానండి. అలాగే ఇందులో పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపుని తాలింపులో కూడా వేసుకుంటారు కానీ తాలింపులో వేస్తే ఒక్కొక్కసారి నల్లగా అయిపోతుంది అన్నమాట తాలింపు అంతా. సో అందుకని నేను రైస్లోనే మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ రైస్ని మనం చక్కగా అన్నీ కలిసే విధంగా మనం కలుపుకోవాలండి. మీరు 1 గ్లాస్ రైస్ పెట్టాను, దానికి 1 స్పూన్ కంటే 1/4 స్పూన్ అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకున్నాను అంతే. మీరు మనం దీన్ని సాల్ట్ చెక్ చేయము, ఏమీ చెక్ చేయము కదండి. అందుకనే మీరు జాగ్రత్తగా ఒకసారికి చేసేటప్పుడే కొలతలతో సహా నిదానంగా చేసుకోండి, తొందర లేకుండా. అంటే హడావుడి ఖచ్చితంగా ఉంటుందండి వంటల్లో, ఖచ్చితంగా ఉంటుంది. టైం అయిపోతుంటుంది తొందర చేయాలి అని చెప్పేసి అలా కాకుండా ఇలా మీరు కలుపుకోండి. కలిపేటప్పుడు పసుపు మీకు కొంచెం కొంచెంగా పలచగా కనిపించినా తర్వాతకి అది డార్క్గా అయిపోతుంది అన్నమాట. సో కనిపించట్లేదు కదా అని పసుపు ఇంకొంచెం యాడ్ ఏం చేయకండి. మనం పోపు వేసుకున్న తర్వాత అసలైన కలర్ అనేది మనకి వస్తుందన్నమాట.
చాలామంది ఏం చేస్తారు అంటే పసుపు కనిపించట్లేదని ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం వేసేస్తారు, కానీ ఆ ఎల్లో తన ఆ పసుపుతనం అనేది మనకి ఆయిల్ అంతా వేసిన తర్వాత వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే అండి, ఈ చెప్పాను కదా పెద్దవాళ్ళు కూడా ఎలా తినడానికి ఏముంది అంటారు, శనగపప్పు అండి. మనం పోపు పెట్టేటప్పుడు శనగపప్పుని ఒక గంట ముందు కానీ నానబెట్టుకొని ఆ యొక్క శనగపప్పుని పోపులో వాడినట్టయితే అది కొంచెం మెత్తగా అవుతుంది. దానివల్ల పెద్దవాళ్ళు కూడా తిన్నా పంటి కింద ఇబ్బంది పెట్టదు, అలాగే ఎవరికైనా సరే చక్కగా టేస్ట్ వస్తుంది, మంచిగా అనిపిస్తుందండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఈ యొక్క పులిహోరకి వేరుశనగ పల్లీ నూనె అంటారు కదా, పల్లీ నూనెనే తీసుకోవాలి. ఇది పల్లీ నూనెనా కాదా మరి మాకు ఎలా తెలుస్తుంది అంటారా, ఒక్క నిమిషం అది కూడా మీకు చెప్తాను. పల్లీ నూనె మీకు ఎలా తేడా తెలుస్తుంది అంటే, పల్లీ నూనెలో మీరు పోపు వెయ్యగానే వెంటనే మీకు ఒక బురుజు లాంటిది వస్తుందండి, అదే మీకు ఒక అదే తెలిసిపోతుంది పల్లీ నూనె అంటే ఏంటి కాదా అని. అలా బురుజు వచ్చిందంటే ఖచ్చితంగా అది పల్లీ నూనె అనే అర్థం. సో పల్లీ నూనె తీసుకోవడానికి కారణం ఏంటంటే పులిహోరకి పల్లీ నూనె మరింత రుచిని వస్తుంది. ఆ పల్లీ నూనె వేయగానే ఒకలాంటి స్మెల్ వస్తుంది కదండి, అది చక్కగా అనిపిస్తుంది అన్నమాట. సో దానికి ఇంకా మరింత రుచిని కూడా తీసుకొస్తుంది. సో నూనె వేడెక్కగానే ఇప్పుడు దీంట్లో మనం మినపగుండ్లు, మినపప్పు అంటారు కదా మినపప్పు, జీలకర్ర అలాగే ఆవాలు, ఆవాలు కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను. అన్నీ ఒక స్పూన్ వేసుకుంటున్నాను, కొంచెం తక్కువగా ఉన్నాయంతే స్పూన్కి అటు ఇటుగా. చూసారు కదా బురుజు ఎలా వస్తుందో, నురగ అంటారు కదా ఆ నురగ, అవును మేము బురుజు అంటాం మీ నురగ అంటారు కొందరు అంతే. సో ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఏదైతే శనగపప్పుని నానబెట్టుకున్నామో ఆ శనగపప్పుని దీంట్లో వేద్దాం. ఇప్పుడు పల్లీలను కూడా దీంట్లో వేద్దాం, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చిని అప్పుడే వేయకండి, ముందు వేయకండి. నేను చెప్తాను ఎప్పుడు వేయాలో, నేను వేసుకునే విధానం చెప్తున్నాను. ముందే వేస్తే ఆ ఘాటు అదంతా ఇదైపోతుంది. సో అలా కాకుండా మనకి కొంచెం సేపటి తర్వాత పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఫస్ట్ దీన్ని అయితే చక్కగా మగ్గనిద్దాము. ఇది కూడా సన్నటి మంట మీద మగ్గాలండి, హీట్ ఎక్కువగా ఉండి చాలా నల్లగా మాడితే మాత్రాన పోపు మాడిపోతే మాత్రాన రుచి మారిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా చేసుకుంటున్నాము. మీరు పప్పు నానేయటం కానీ ఏవైనా సరే మీరు స్నానం చేసిన తర్వాతనే అవి ముట్టుకొని నానవేయాలండి, దేవుడికి ప్రసాదాలుగా చేసేవి ఏవైనా సరే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఇందులో మనం ఈ యొక్క పల్లీ నూనెతో వేసినటువంటి ఈ పోపు అసలు ఎంత అద్భుతమైన స్మెల్ వస్తుందంటే, మనం ఆల్రెడీ ఇంగువ దాంట్లో వేసాం కాబట్టి దీంట్లో వేయాల్సిన అవసరం లేదండి. పసుపు కూడా ఇందులో మీరు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీరు పసుపు వేశారంటే చుట్టూ మారిపోయి నల్లగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఒకసారి కలుపుకుంటున్నాను, చిన్నగా వేయించుకోవాలండి. పప్పు దినుసులను చక్కగా వేగాలన్నమాట, సన్నటి మంట మీద వేయించుకోవాలి. పప్పుకైనా మనం ఏదైనా పోపులు పెట్టేటప్పుడైనా సన్నటి మంట మీద వేయించుకోవడం చాలా ఉత్తమం. ఇలా ఎందుకు కలుపుతున్నాను అని అనుకుంటున్నారేమో, జస్ట్ అంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా కరెక్ట్ ప్రాసెస్ అనేది అని చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చిని మీరు నిలువుగా కట్ చేసి వేయటం కంటే ఆ పచ్చిమిర్చిని మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని దాన్ని మీరు పోపులో వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచి, అంటే తినేటప్పుడు కూడా మీకు అనువుగా ఉంటుంది, చాలా కమ్మగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్క దాన్ని మధ్యలో ఘాటు పెట్టుకొని ఈ విధంగా మనం వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. ఈ పోపులో మీరు చివరగా ఒక్కటి చేయటం మాత్రం మర్చిపోకండి, అదేంటి అంటే కొంచెం రవ్వంత అంటే పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువలో ఉప్పుని దీంట్లో వేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే పల్లీలకి కానీ పచ్చిమిర్చికి కానీ పోపుకి ఎండుమిర్చి కొంచెం ఉప్పు తగిలితే మనకి కరెక్ట్గా పులిహోరలోకి కూడా సరిపోతుంది అన్నమాట.
సో అందుకని చెప్పేసి మంచి ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుని ఒక్కసారి మనం కలుపుకుందాం. చూసారా ఇంతసేపు ఉన్నా కానీ నల్లగా మాడిపోకుండా ఎంత చక్కగా ఉందో పోపు. దానికి కారణం స్టవ్ తగ్గించి సన్న మంట మీద పెట్టుకోవాలి. పులిహోర చూడండి ఇప్పుడు ఎంత రంగులో కనిపిస్తుందో. ఇప్పుడు మనం దీంట్లోకి పోపు దినుసు పోపు ఏదైతే పెట్టుకున్నామో ఆ పోపునంతా దీంట్లో వేసేసుకుందాం. సాధారణంగా నిమ్మకాయ పులిహోరని మీరు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నిమ్మకాయని సపరేట్గా పిండి దీంట్లో కలుపుకోండి. డైరెక్ట్గా నిమ్మకాయని ఒత్తడం వల్ల ఒక్కొక్కసారి చేదు కూడా వస్తుందండి, చూసుకోండి. ఇప్పుడు మనం పులిహోరని చక్కగా కలుపుకుందామండి. నాకు కెమెరా అందుబాటులో లేక అంటే ఐ మీన్ అడ్డుగా ఉంది, సరిగా కలపలేకపోతున్నాను, అందుకే గిండె అడ్డు ఇటు కదులుతుంది, ఏమనుకోకండి. మనం పులిహోర కలిపేటప్పుడు కూడా హస్తం గంటె కానీ వెడల్పుగా ఉన్న కానీ గంటె తీసుకోవడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే మనకి రైస్ అనేది ఇరిగిపోకుండా ఉంటుంది, రైస్ అనేది ఇరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఈ మాదిరిగా ఇరిగిపోకుండా చక్కగా వస్తుంది పులిహోర. మీరు నెయ్యి వేసుకున్నారు కాబట్టి, అలాగే శనగపప్పు పచ్చెనగపప్పుని నానబెట్టి వేశారు కాబట్టి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. నాకు ఈ పచ్చెనగపప్పు నానబెట్టి వేయాలని చెప్పింది మా అమ్మ. అమ్మ థ్యాంక్ యూ అమ్మ. నేను అదేంటి మా అంటే మా జ్వాలక్క వాళ్ళ అమ్మ, మా చిట్టి వాళ్ళ అమ్మ, నవతక్క వాళ్ళ అమ్మ, నాకు అమ్మే, నేను అందుకే అమ్మ అంటాను. సో అమ్మ చెప్పారనమాట ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని, అందుకే ఈ విధంగా చేస్తాను నేను ఎప్పుడు. ఇప్పుడు మనం కట్టెగారలు చేద్దాం. ఈ కట్టెగారల యొక్క వీడియో లింక్ మీకు నేను నిన్ననే పెట్టానండి, వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంది, చూడండి. అండ్ ఈ తర్వాత మనం కొన్ని వేరుశనగలు వేరే తీసుకున్నానండి, దాని మీద పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను, అంతే అయిపోయింది. సో అది ఆ రెసిపీ ఇవన్నీ కూడా మనం చక్కగా దేవుడికి ముందు పెట్టుకున్న తర్వాత మనం వడ్డించుకోవచ్చు.